దేవుడు కొరకు బతకకపోతే మనిషికి భవిష్యత్తే లేదు. ప్రేమన వరలార, మనల్ని ఎన్నోసార్లు కాపాడి నిన్ను నిలబెట్టాడు తన కోసం. ప్రేమన వరలార, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, జరిగిన ప్రమాదాలు ఇవన్నీ కూడా. అంటే నా జీవితంలో కూడా 2003 సెప్టెంబర్ 19 భయంకరమైన యాక్సిడెంట్ జరిగిందండి. కళ్ళు తెరిచేసరికి నా చెయ్యి నా దేహంలో లేదు, ఎక్కడో పడిపోయి ఉన్నది. ప్రేమన వారలారా, రక్తం ట్యాప్ విప్పితే ఎలా శరీరంలో నుంచి నీళ్లుగా బయటికి వెళుతుందంటే బతకననుకున్నాను. ప్రేమన వారలారా, స్పృహ కోల్పోయిన నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇదిగో రక్తం పోతుంది, ఇక్కడ కాదు, హైదరాబాద్కి తీసుకెళ్ళాలి అన్నప్పుడు హైదరాబాద్కి తీసుకుని వెళుతున్న ఆ ప్రయాణం, నా జీవిత ప్రయాణం, ఇదిగో బతుకుతానన్న ఆశ ఏమీ లేదు. ప్రేమన వారలారా, తెల్లవారుజామున 3 గంటలకు హాస్పిటల్కు తీసుకుని వెళితే తల్లిదండ్రులను పిలిచి, ఇదిగో బ్రతకడేమో, ఆపరేషన్ అయితే చేస్తాం, సంతకాలు పెట్టండి, సంతకాలు పెట్టించుకొని లోపలికి తీసుకుని వెళుతూ డాక్టర్లు డిస్కషన్ చేస్తున్నారు, ఏం చేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ మాటలు నేను వింటున్నప్పుడు, బెడ్ మీద పడుకుంటున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం వచ్చింది, రేపేమి జరుగునో మీకు. ఈరోజు మనకి ఎలా ఉంటుందంటే, ఆ రేపు కలుద్దాం బ్రదర్ అంటాం, కానీ ఒక రోజు ఉంటుంది, రేపు అనేది మన జీవితంలో రాదు. మరలా సూర్యుడిని చూడగలుగుతానన్న అనుమానం వచ్చింది. ప్రేమన వారలారా, అప్పుడు గుర్తొచ్చేది, నేను దేవుని కోసం బతుకుతున్నానన్నది మాత్రమే గుర్తొస్తుంది. ప్రేమన వారలారా, మనం చచ్చే ముందు ఇంకేం గుర్తురావు. ప్రేమన వారలారా, మన మేడలు, మన మిద్దలు, మన చదువులు, మన ప్రయోజకులు, మన ఏమి గుర్తురావు. నేను దేవుని కోసం బతుకుతున్నానా లేనా అన్నది మాత్రమే గుర్తొస్తుంది. ఆ రోజు జీపులో ఉన్నప్పుడు, ఇదిగో అందరితో మాట్లాడుతున్నాను, ఇదిగో పనిదినముల పట్టి కానీ దేవుడు కాలాన్ని నిర్ణయించుకున్నాడు. 6 దినములు పనిచేశాడు, మనకు కూడా కాలాన్నిచ్చాడు, మనకు కూడా పనినిచ్చాడు. ఆ పనిని నెరవేర్చాలని మాట్లాడుతుండగానే ఈ భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. నాకు అనిపిస్తుంది, తండ్రి నీ గురించే మాట్లాడుతున్నప్పుడు జరిగింది కదా, నేను ఎక్కడో లోకంలో లేను కదా అనేది ఆ మాట ధైర్యాన్ని ఇచ్చింది. ప్రేమన వారలారా, తెల్లవారు లేచినప్పుడు, తండ్రి చావు ఇంత భయంకరంగా ఉంటుందా చెబితే చాలామందికి అర్థం కాదు. ప్రేమన వారలారా, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, చావును మించిన భయంకరమైనది లేదు. బెడ్ మీద ఉన్నప్పుడు అది అర్థమయ్యే రోజు స్థిమితంగా ఉండలేం. ప్రేమన దేవుని పిల్లలారా, ఇప్పుడు అన్నీ ఉన్నాయి కనుక దేవుడు వద్దనుకుంటాం, మంచం మీదకి వెళితే ఏమీ వద్దనిపిస్తుంది, నాకు దేవుడే కావాలనిపిస్తుంది. ప్రేమన వారలారా, సుమారు 1.5 మంత్ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. అందరూ వచ్చేవారు, ఓదార్చేవారు, అసలు ఏంటి భవిష్యత్తు, ఏంటి భవిష్యత్తు అన్నప్పుడు, ఇదిగో నేను అడిగేవాడిని, తండ్రి ఏంటి నాయన, ఎందుకు జరిగింది అని దేవుణ్ణి నిలదీసే సాహసం లేదు. ఆయన చేశాడో మనం ఒబే అవ్వాలి. ప్రేమన వారలారా, అప్పుడు దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. ఏ మాటతోనో తెలుసా, ఒరే చెయ్యి పోయింది అని ఆలోచిస్తున్నావా, యెహోవా నాకు, నేను చేతులతో సేవింపబడు దేవుణ్ణి కాదు, నీ చేతలు నాకు కావాలి. నీ చేతులు కాదు నాకు కావలసింది, నీ చేతలు నాకు కావాలి. ఆ మాట ఎంత ధైర్యాన్ని ఇచ్చిందో తెలుసా, 100 మంది బెడ్ దగ్గర కూర్చొని 100 మాటలు చెప్పినా రాత్రికి నీరసం వచ్చేది. దేవుడు కలిగించిన ఒకే ఒక్క మాట, నేను చేతులతో సేవింపబడు దేవుడను కాను, అది ఎంత ధైర్యాన్ని ఇస్తుందో తెలుసా. ఇప్పటికీ ఒరే నేను చేతులతో సేవింపబడు వాడను కాను. చాలామంది విదేశాలలో ఉన్నవారు ఆత్మీయులు అడుగుతుంటారు, పాస్టర్ గారు మీకు చెయ్యి పెట్టిస్తాం, ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి, ఎంత ఖర్చు అవుతుంది అంటారు. నేను చెప్పేది ఏంటో తెలుసా, దేవుడు నన్ను ఇలా చూపించాలనుకున్నాడు, మీరు మరోలా చూపించడానికి ప్రయత్నము చేయొద్దు. ఎందుకంటే దేవుడు చేతులతో సేవింపబడు వాడు కాదు, నా చేతలు ఆయనకు కావాలి. నాకు మీరు చెయ్యినివ్వాలన్న ఆలోచన చేయవలసిన అవసరం ఏమీ లేదు. నా దేవుడు తీసేశాడు, మనిషి ఇవ్వగలిగేంత గొప్పవాడేమీ కాదు. నేను ఇలానే ఉండాలి, నా దేవుణ్ణి నేను ఇలానే గణపరచాలి అన్నప్పుడు, 5 ఏళ్ల క్రితం ఒక టీం వచ్చింది. టీం వచ్చి, ఇదిగో శాశ్వత ప్రేమలో మీరు మాట్లాడాలి అన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు దేవుణ్ణి గణపరుస్తున్నాయని నేను అనుకోవట్లేదు, చిన్న చిన్న మాటలే. ప్రేమన వారలారా, నాకు అనిపిస్తుంటుంది నన్ను చూపించి దేవుడు గణపరచబడుతున్నాడు, అంతకంటే భాగ్యం ఏముంది. ప్రేమన వారలారా, నాకు చెయ్యనివ్వద్దు, ఇదిగో ఆయన కొరకు మీరు చేయాలి. శాశ్వత ప్రేమ కార్యక్రమానికి ఒక్క ఎపిసోడ్ ఇవ్వండి చాలు,
లక్షలు పెట్టి నాకు చేయి అవసరం లేదు, నాకు చేయి అవసరం లేదు, ఒక ఎపిసోడ్ ఇవ్వండి చాలు. నా తండ్రి నన్ను ఘనపరచబడాలి, ఏ స్థితిలో ఉన్నా నేను ఎలా ఉన్నా నా తండ్రి ఘనపరచబడాలి. ఇదిగో చేతలతో సేవింపబడు దేవుడు అన్న మాట ధైర్యాన్ని చెంది ప్రేమల వారలారా, మీ జీవితాలలో కూడా ఇలాంటి సంఘటన బోలెడన్నున్నాయి, దయచేసి మర్చిపోకండి ప్రేమల వారలారా. దేవుడు మనల్ని నిలబెడుతుంది ఆయన కొరకు బ్రతకడానికి ప్రేమల వారలారా.